దక్షులైనటువంటి సభాధ్యక్షుడు మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల కమిటీ నిర్వహణ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ కేశవరావు గారు మన రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పివి గారి ముద్దుబిడ్డ శ్రీమతి వాణిదేవి గారు మిత్రులు పివి గారి సుపుత్రులు ప్రభాకర్ రావు గారు మిత్రులు రమణాచారి గారు సభలో ఆసీనులై ఉన్న మాన్య మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు మన చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు పివి కుటుంబ సభ్యులు అభిమానులు అందరికీ కూడా పివి నరసింహారావు శత జయంతి ఉత్సవ వందనాలు. పివి నరసింహారావు గారు ఇది అది అని చెప్పడానికి కొంత సాహసం కావాలి, ఎందుకంటే ఆయన ఏది కాదో చెప్పలేని పరిస్థితి. ఒక మాటలో నట్సెల్లో చెప్పానంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పివి నరసింహారావు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పివి గారికి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకాయనే సృష్టించుకున్న గరిమ మనం వర్ణించడానికి మాటలు చాలు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే రకరకాలుగా రాసినారు రకరకాల వ్యక్తులు. గొప్ప సంస్కరణశీలి, నిరంతర సంస్కరణశీలి. భయపడతారు చాలామంది, ఏదైనా చేస్తే వచ్చే విమర్శను తట్టుకోలేక కూడా భయపడతారు. కానీ సంస్కరణ అభిలాష యొక్క లక్ష్యం ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు. ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో ఒక సంస్కరణ తేవటమే. నేను సంస్కరణశీలి అని ఎందుకు అన్నా అంటే ఆయన ఆ మాటకు చాలా ఫిట్టింగ్ పర్సనాలిటీ, తగిన వ్యక్తి. విద్యాశాఖ ఆయనకు అప్పగించినారు. మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మన ముందు కూర్చున్నారు. ఆయన ప్రొడక్ట్ ఆఫ్ పివి నరసింహారావు డెఫినెట్గా, ఎందుకంటే సర్వేల్ అనేటువంటి రెసిడెన్షియల్ పాఠశాల పివి గారు స్థాపించినారు. దాని యొక్క విద్యార్థి మన డీజీపీ గారు. ఇట్లాంటి అనేక మంది రత్నాలను తయారు చేసింది ఆ పాఠశాల. అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, దౌత్యవేత్తలు. వాళ్ళు ఆ ఆలోచన ఎవరిది అంటే పివి గారు. ఆయన సంస్కరణశీలి ఎంతవరకు, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇక్కడ సర్వేల్లో గురుకుల పాఠశాల ప్రారంభించినారు. అవకాశం వచ్చి కేంద్రంలో హెచ్ఆర్డీ మినిస్టర్, అంటే విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే. ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా, దిస్ ఈజ్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే. ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి గారే. అక్కడ వారి మనసులో ఉంది కాబట్టి, నిరంతర సంస్కరణశీలి కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలకు శ్రీకారం చుట్టినారు. మనకందరికి తెలుసు ఎక్కడ పోయినా దేశంలో ఈరోజు కనపడుతుంది, అది కూడా పివి గారి కంట్రిబ్యూషన్. ఇట్లా అనేకమైనటువంటి సంస్కరణలు. జైళ్ల శాఖ అప్పగించినారు ఆయన ఒక సందర్భంలో, ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తెచ్చినారు. కానీ ఏ స్థాయిలో ఉన్న ఈ పదవులు ఉన్నా ఒకప్పుడు ఒక మిత్రుడు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా మీరు కొద్దిగా క్రిటికల్ అయినారు, ఈసారి మీకు విద్యాశాఖ ఇచ్చేట్లేదంటే పర్వాలేదు, నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడ కూడా రిఫార్మ్ తెస్తా అని చెప్పి చెప్పినాడు ఆయన. అంత రసజ్ఞత ఉన్న వ్యక్తి, సమాధానం గొప్పగా ధాటిగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వ పటిమ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ పివి గారి.
అట్లా ఆయన జీవిత ప్రస్థానం అంతా కూడా చాలా హ్యాపీగా రంగారావు గారు మన మిత్రుడు ప్రభాకరరావు గారు చెప్పారు, చాలా బాగా చెప్పినారు. ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ఎందుకు, ఏమవసరం, దీనికి ఏంటి ఇంత ఇంపార్టెన్స్? డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్నటి గతమే నేటి చరిత్ర. నాకు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనసుకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ, ప్రపంచానికే కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి, దేశానికి కాదు ఎంటైర్ వరల్డ్కి చాలా చాలా సందేశం ఇచ్చినాడు ఆయన. ఆయన జీవన గమనాన్ని, జీవన గతిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ సందర్భాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసినారు, ఏ సందర్భాన్ని కూడా. అనేక వాదాలు ఉంటాయి కానీ తాను నమ్మిన దాన్ని, తాను చెప్పదలుచుకున్న దాన్ని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి పివి గారు. తొట్టుబాటు లేకుండా, తడబాటు లేకుండా తను అనుకుంటే స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం చెప్పినారు. అట్లా ప్రపంచమంతా కలోనియల్ విధానంలో కాలనీల కింద విభజించబడి రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రి పనిచేస్తూ కొత్త డైలాగ్ తెచ్చినారు. హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ న్యూ డైలాగ్ టు ద వరల్డ్, లుక్ టు ఈస్ట్. ఎంతసేపు మీరే కాదు, ఈస్ట్ వరల్డ్లో కూడా చాలా పెద్ద సంస్కరణలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. మాకు సంస్కారం ఉంది, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, గొప్ప వైవిధ్యం ఉంది అని లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక కొత్త ఫిలాసఫీని పాశ్చాత్య ప్రపంచం అంతా ఈస్ట్ వైపు, మన ఏషియన్ కాంటినెంట్ వైపు చూసేటువంటి దృష్టి మరల్చినటువంటి గొప్ప వ్యక్తి. అది కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టిన చెప్పినటువంటి పద్ధతి ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు, భయపడతారు ఆయన చెప్పాలంటే. అంత అవగాహన ఉంటే తప్ప చెప్పడం సాధ్యం కాదు. ఇట్లా అనేక విషయాలలో ఆయన ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఒక సంస్కరణ, ముఖ్యమంత్రికి అవకాశం వస్తే భూ సంస్కరణ. ఆయన స్వయంగా మంచి భూమి భూస్వామి, 1200 ఎకరాల ఆసామి. ఆయనకు ఆయన కుటుంబానికి అర్హత ఉన్న మేరకు 150 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని 800 ఎకరాల భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. ఇది మామూలు విషయం కాదు, ఏదో అదే ఈ రోజులు అయితే ఏదో మాయా మచ్చింది చేసి ఏలా పేరు చేసి చెప్పినాం కాబట్టి 10 ఎకరాలు ఇచ్చి మిగతా తప్పించుకుంటారు. అట్లా కాదు పీవి. అందుకే పీవి మన తెలంగాణ టీవీ అని నేను అంటున్నా గట్టిగా, ఏ రోజుకైనా డెఫినెట్గా. సంస్కరణ తనతోనే ప్రారంభం, తన కుటుంబంతోనే ప్రారంభం. తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి యొక్క లక్షణం. అది పీవీ గారిలో పుష్కలం. ఆచరించి చూపెట్టినారు. అది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ, చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు. ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి చర్చలు, క్రిటికల్ చేయడం, కాంట్రవర్సీలు చేయడం. కానీ ఆయన వెనకాడలేదు, భయపడలేదు. అది చాలా నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి పీవీ గారు. గెలుపులో ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని, తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందు పోయే వ్యక్తి. తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది. ఆయన రాసినటువంటి గోలరామవ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆయన స్వయంగా చూసినారు, చూసి వదిలేయలేదు. దాని నుంచి నేర్చుకున్నారు. దాని రిఫ్లెక్షనే వారు చేపట్టినటువంటి భూ సంస్కరణ. ఆ తర్వాతనే చిన్న రైతాంగం, చిన్న కమతాల రైతులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 93% నేను అడిగినప్పుడు మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, 93% తెలంగాణలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు సార్ అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ చెప్తా ఉంటారు ప్రభుత్వ లెక్కలు. దానికి ఆర్జులు, కారణభూతులు ఖచ్చితంగా పివి నరసింహారావు గారే అని చెప్పక తప్పరు, 100కి 100%. ఐ హావ్ నో డౌట్. చాలా చోట్ల జరగలేదు, పివి గారు చెప్పడం కాదు. పకడ్బందీగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరేమన్నా తన లక్ష్యం చేరే వరకు దాన్ని చాలా పటిష్టంగా అమలు కూడా పరిచినారు. అట్లా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు. ఎక్కడికి పోతే అక్కడ ఏ స్థాయి లభిస్తే ఆ స్థాయిలో తాను చేయగలిగితే చేయడమే,
సంస్కరణశీల్, నిరంతర సంస్కరణశీల్, ఒక చోట వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన నాటికి దేశం యొక్క గతి గమ్యం అంధకారమయమై ఉంది. ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి ఇతర దేశాల బ్యాంకులో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు చరిత్ర. అటువంటి సందర్భంలో చాలా క్రిటికల్ టైంలో ప్రధానమంత్రి పదవి ఆయన ఏమి ముఠాలు కట్టలేదు, ఇంకోటి చేసి సాధించుకోలేదు, ఆయనకు వరించి వచ్చిన అవకాశం అది. దాన్ని కూడా మళ్ళీ ఎంత గొప్పగా చేసినారో మనకు తెలుసు. ఆయన లోపల ఉన్నటువంటి సంస్కరణ ఆ శీలం ఏ విధంగా ఉందంటే, అప్పటి వరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తను ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఆయన ద్వారా అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చినారు. ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ, పెరిగినటువంటి ఆర్థిక పరిణతి, దానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు శ్రీ కెపివి నరసింహారావు గారు. అప్పటి వరకు ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోయి దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కి అద్భుతంగా ప్రపంచంతో పాలు పంచుకుని ముందుకు సాగే అవకాశం ఈరోజు వచ్చిందంటే, మన ఓన్ పబ్లిక్ సెక్టర్లో కూడా పోటీతత్వం పెరిగిందంటే, ప్రైవేట్ రంగంతో పోటీపడి, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంతో పోటీపడి అద్భుతమైనటువంటి ఆర్థిక సృజన జరిగిందంటే, దానికి అద్భుతమైనటువంటి ఆద్యుడు సంస్కరణాభిలాషి పివి గారే దానికి కారణభూతుడు. ఇదందరికి తెలుసు. సరే, కారణాలు వేరు. ఈ సందర్భంలో అంత మహనీయుని గొప్పగా స్మరించుకునే సమయంలో నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు, కానీ బాధ కలుగుతుంది. నేను సంతోషంగా ఉన్న ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా, ఎందుకంటే అనేకమైన 360 డిగ్రీస్ పర్సనాలిటీగా ఉండి తన గ్రామాన్ని నుంచి మొదలుకొని తన రాష్ట్రానికి, తన దేశానికి, తాను పుట్టినటువంటి ఈ భూగోళానికి అనేకమైనటువంటి విజ్ఞాన సముపార్జన చేసి ఆ విజ్ఞానాన్ని అందించి పంచి ఆ వెలుగుని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తికి లభించవలసిన గౌరవం లభించలేదు. కారణాలు మనందరికీ తెలుసు. దానికి నేను వల్లవేదలుచుకోలేదు. అది సందర్భోచితం కూడా కాదు. మరొక సందర్భంలో చెప్తాం అవసరమైనప్పుడు. ఎవరికో భయపడి కాదు, కానీ ఈ సందర్భం కాదని చెప్పి నేను చెప్పడం లేదు. అందువల్లనే సరే, చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మనం రాష్ట్ర ప్రభుత్వంగా, ఈ రాష్ట్ర ప్రజలుగా మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చి, ఆ పేరు ప్రఖ్యాతి ఆయన సముపార్జించిన విధానం ఏ విధంగా వచ్చిందనేది ముందు తరాలకు తెలియజేస్తే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి మంచి ప్రతీక మన పివి నరసింహారావు. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక, ఈ మాట నేను వాడుతూ ఉన్నా. ఆయన కులబలం లేదు, గొప్పగా ధనబలం లేదు. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయినారు, ఎట్లా కేంద్ర మంత్రి అయినారు, ఎట్లా ప్రధానమంత్రి అయినారు? ఆయన ముఠాలు కట్టే వ్యక్తి కాదు. బల ప్రదర్శన అసలు చేయలే ఆయన జీవితంలో, అసలు ఎక్కడ కూడా చేయలే. అటువంటి పార్శ్వమే కనిపించదు పివి గారి జీవితంలో, వారి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఆ పార్శ్వం కూడా కనిపించదు మనకు. అద్భుతం. అంటే తన మీద తనకుండే ఆత్మవిశ్వాసం, తాను సముపార్జించుకున్నటువంటి విజ్ఞానం, సముపార్జించుకున్నటువంటి అనుభవం, అన్నిటినీ మించి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు క్రిటికల్ టైం వస్తే వారిని పిలిచి మాట్లాడి, ఆమె అంతరంగికులలో ఒకరిగా ఎదిగే స్థాయి ఆయనకు వచ్చిందంటే, వాక్శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉన్నటువంటి గొప్ప నేత మన పీవి. మాట్లాడితే అంతే, ఆయన అంతర్ముఖుడుగా ఉంటారు ఇంట్రావర్ట్కి, బట్ ఈజ్ నాట్ ఇంట్రావర్ట్. అంతర్ముఖునిగా ఉంటే 17 భాషలు ఎందుకు నేర్చుకుంటారండి? అంటే అంతరంగంలో ఎంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది ఆయనలో. ఆయన నోరు తెరవరు, తెరిస్తే సరస్వతి నాట్యం చేసినట్టే ఉంటుంది. అద్భుతం, చాలా గొప్పగా, మామూలు కాదు, గొప్పగా చదువుకున్నారు ఆయన. ఇక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే నిజాం రస్టికేట్ చేసి నిజాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాజ్యంలో ఆయనకు సీటు ఇవ్వదని చెప్తే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకి పోయి అక్కడ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని చదువుకుంటూ గొప్పగా మరాఠీ భాష నేర్చుకుంటారు. మరాఠీ భాష నేర్చుకోవడం కాదు, మరాఠీ నవలను తర్జుమా చేసేంత శక్తి, మరాఠాలో అనర్ఘనంగా ప్రసంగించేటువంటి శక్తి, గొప్ప విద్యార్థి పీవి. ఎంత గొప్ప విద్యార్థి అంటే దానికి వయస్సుతో నిమిత్తం లేదు. దేర్ వర్ నో బ్యారియర్. ఆయన అనుకున్నాడంటే నేర్చుకోవడం, 17 భాషలు ఎట్లా వస్తాయి? ఒక భాష రావడానికే మన తలపనం తొక్కకు వస్తాయి. మరి 17 భాషలు ఎందుకు వచ్చినాయి ఆయనకు? అంటే పట్టు, అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకు, దాన్ని పట్టుబట్టే వరకు
వదలడు కాబట్టి ఆ బాధ్యతలన్నీ ఆయనకు పట్టబడి అదే పద్ధతిలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే టైంలో పివి గారు అక్కడ ఉంటే రాజీవ్ గాంధీ గారు ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ నేను వాణి గారు పని వ్యాసంలో చదివిన నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు వారు నిన్న రాష్ట్ర పత్రిక వాళ్ళు ప్రకటించిన దాన్ని నేను చదివిన మా నాయనతో నా అనుభవాలని చెప్పి రాసినారు ఆవిడ రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ రాబోయేదంతా కంప్యూటర్ యుగమండి ఖచ్చితంగా కంప్యూటరే డామినేట్ చేస్తుంది గ్లోబ్ని కానీ ముసలి వాళ్ళతోనే చిక్కంతా వచ్చి పడ్డది వీళ్ళు మార్పును ఆహ్వానించరు మారరు అంటుంటే పీబీ అప్పటికే కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి ఆయన కోపం వచ్చేసి ఆ రోజే ఫోన్ చేసి వాణి గారికి ఫోన్ చేసి నీ కంప్యూటర్ పట్టుకున్నారు కదా సాయంత్రం బయటకు రమ్మని కానీ కంప్యూటర్ తెప్పించి కంప్యూటర్ నేర్చుకొని ఆయన జీవిత చిరమాంకం వరకు చివరి దశ వరకు కూడా కంప్యూటర్ మీదే పనిచేసినాడు అంటే అంత పట్టు ఒక భాషలు నేర్చుకోవడమే కాదు టెక్నాలజీలో కూడా అవసరం అనుకుంటే దానిలో అప్పటికప్పుడు నేర్చుకొని ఆకాడి నుంచి ఆయన ప్రోగ్రామ్ అంతా కంప్యూటర్ మీద చేసుకున్నా స్వయంగా కంప్యూటర్ ఆయన ఆపరేటర్ పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలే సహాయకుడు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన కానీ పర్సనల్గా కంప్యూటర్ ఆపరేట్ చేసిన వ్యక్తి పీవి అవి అంత నేర్చుకోవాలి విద్యార్థి నిరంతర విద్యార్థి నిరంతర అధ్యయనశీలి నిరంతరం సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తి గొప్ప సామాజిక దృక్పథాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి అందుకే నేను 360 డిగ్రీస్ పర్సనాలిటీ అని చెప్పాను ఎక్కడ పీవీని పెడితే అక్కడ సంస్కరణ ఖచ్చితంగా వస్తుంది సమస్య లేదు ముఖ్యమంత్రులు కూడా భయపడే పరిస్థితి కాదనలేని పరిస్థితి ఆయన ప్రతిపాదిస్తే ఎక్కడ పెట్టినా ఏ రంగంలో పెట్టినా కూడా అద్భుతమైనటువంటి సంస్కరణలు తెచ్చి ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినారు బాగా చదువుకున్నారు భవిష్యత్ దర్శించేటువంటి శక్తి వచ్చింది మనిషిలో అవసరమైనటువంటి రసజ్ఞత ఉంది కాబట్టి విషయాన్ని విశ్లేషణ చేసుకునే చక్కటి నేర్పరితనం ఉంది ఆయనకు అందువల్ల రేపటి ప్రభుత్వం ప్రపంచం ఎట్లా ఉండబోతుంది మన తాతకాలం నాటిది మన తండ్రి కాలం నాటికి ఇర్రిలెవెంట్ అవుతుంది మన తండ్రి కాలం నాటిది మన కాలం నాటికి ఇర్రిలెవెంట్ అవుతుంది మన కాలంది మన నెక్స్ట్ పిల్లల తరానికి ఇర్రిలెవెంట్ అవుతుంది కాబట్టి రిఫార్మ్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ రిఫార్మ్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ కమ్యూనిటీ లివ్స్ ఆన్ ద గ్లోబ్ ది రిఫార్మ్ ఆల్సో విల్ కంటిన్యూ ఆ రిలెవెన్స్ పోతుంది ఎప్పటికీ ఏది రిలెవెంటో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అది అభ్యుదయవాదుల యొక్క ఆలోచన సరళి అందుకే పీవి గొప్ప అభ్యుదయవాది కాబట్టే నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారు ఆయన ఆ సమయానికి ఆ కాలానికి ఆ చరిత్రకి ఏ సంస్కరణ అవసరమో తాను అర్థం చేసుకొని తాను చదివి ఇతరులకు నేర్పి ఇతరులను నమ్మేటట్టు తయారు చేసి ఆ సంస్కరణ అమలు చేసినటువంటి గొప్ప ధీరుడు పీవి ఎందుకంటే మార్పును జనరల్గా అంగీకరించం అది మానవ నైజం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం ఏ అయితే ఆదా ఎక్కడికి వెళ్ళి సాధ్యమవుతుందా అని మాట్లాడతారు కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు ఎవరికి భయపడకుండా తనకు పూర్తిగా అర్థమైతే తాను కన్విన్స్ అయితే డెఫినెట్గా దాన్ని రిఫార్మ్ రూపంలో తెచ్చి మనకు అందించినారు ఆ రిఫార్మ్స్ అన్ని మనకి ఇలా ఫలితాలు ఇస్తా ఉన్నాయి ఇక తమాషా కోసం చక్కెర గింతల రిఫార్మ్స్ కావు విద్యారంగంలో వారు తెచ్చినటువంటి ఆ గురుకుల విద్య ఈరోజు డెఫినెట్గా మొత్తం విద్యా విషయంలోనే తలమానికంగా ఉంది అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 900 గురుకుల పాఠశాలలు కూడా పీవీ గారి ఆశయం కోసమే ఏర్పాటు చేసుకున్నాం అక్కడ చక్కటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అక్కడ జరిగేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఏవి జరిగినా 99.9% సమ్టైమ్స్ 100% రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది పీవీ గారు చూపించిన బాట నవోదయ స్కూళ్ళలో కూడా ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తే పిల్లలు చాలా బాగా ఎదుగుతారు అట్లాంటి సంస్కరణ ఫలితం కనపడతా ఉంది ఆర్థిక సంస్కరణల ఫలితం మనకు కనపడతా ఉంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన ఏవైతే తెచ్చినారో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి వాటి వారి యొక్క సాహిత్యం పీవీ గారిలో గొప్ప రసజ్ఞత ఉంది అని నేను చెప్పిన ఊరికే చెప్పలేదు చాలా కఠినమైనటువంటి పద్ధతి అది అది రావాలంటే కూడా కష్టం అధ్యయనం చేయాలంటే కష్టం ఆయన చేసిన గొప్ప పని సాహిత్యం ఎంత చదువుకున్నా ఆయన ఎప్పుడు డప్పు కొట్టుకోలేదు దంబాచారానికి పోలేదు ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఆయన గురించి పొగుతులు కూడా చాలేవా నా గురించి ఎందుకు ప్రపంచం గురించి మాట్లాడమని చెప్పేవారు ఆయన చాలా అద్భుతమైనటువంటి కవి రచయిత జ్ఞానతృష్ణ ఉన్న వ్యక్తి సాహిత్య పిపాసి ధైర్యం కూడా కావాలి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలు అన్నటువంటి ఒక నవల అది నిజంగా కూడా మియర్ నావెల్ కాదు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం చెప్పినట్టుగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది మామూలుగా ఉండదు చాలామంది తెలియని వాళ్ళు పీవీ గారు
శాస్త్ర పనని దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసినారు, అనువదించినారని చెప్తారు. అనువాదం చేయలే ఆయన, అనుసృజన చేసినారు. ఒక ఆయన ఎవరో విశ్వనాథ్ సత్యనారాయణ గారు అడిగినారు, పీవీ గారు హిందీలోకి ఇది ట్రాన్స్లేట్ చేసినారు కదా, మీకు ఏమనిపించింది విశ్వనాథ్ గారు, మీరు ఒరిజినల్ రాస్తారు అంటే లేదు నాకు తమాషా అండి, వారు అసలు వారు రాస్తే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది అనిపించింది అంటే అంత అంత డెఫినెట్గా ఆ రసజ్ఞత ఉంది కాబట్టి తాను వెయ్యి పడగలు చదివి తాను పొందిన ఆ రసప్రాప్తిని ఇతర ప్రపంచానికి కూడా తెలియాలే, తెలియచేయాలి, మొత్తం భారతదేశానికి తెలియజేయాలి అనే ఒక తపన, ఆ రసజ్ఞ భూమిక పోషించాలనేటువంటి ఆలోచన ఆయన కలిగింది కాబట్టి దాన్ని హిందీలోకి తర్జుమా చేసిన. చాలా కష్టం నిజంగా, నేను 40 ఏళ్ల క్రితం చదువుకున్నా అది ఆ వెయ్యి పడగల నవల. నేను కొంత తెలుగు లిటరేచర్ చదివిన కాబట్టి ఆ సందర్భంలో చదివినాం. మళ్ళీ మొన్న ఈ కరోనా అని వస్తే దాని సందర్భంలో తీసి చదివిన మళ్ళీ. చాలా కఠినంగా ఉంటుంది. కొంచెం లిటరేచర్ వచ్చిన వాళ్ళకి ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారి భాష అర్థం కాదు. అటువంటి దీర్ఘ సమాసాలు, సంస్కృత సమాసాలు, తెలుగులోనే దాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నిజంగా పీవీ గారు ఎంత కష్టపడ్డారు అనిపించింది నాకు. హిందీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ అనుసృజన అనువాదంలాగా కాకుండా అనుసృజనలాగా చేయాలంటే ఆయన ఎంత రససిద్ధి పొంది ఉండాలి, ఎంత గొప్పగా భావ ప్రేరణ కలిగి ఉండాలి. తద్వారానే ఆ శాస్త్ర ఫన్ అనేది సాధ్యం కాగలిగింది. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా చెప్పేవారు, ఆలోచించేవారు, గొప్పగా ఉండేది. ప్రతి విషయాన్ని కూడా రసించి పనిచేసేవారు. ఆయన భోజనం చేసినా రసించి చేసేవారు. మాట మాట్లాడినా, ఉపన్యాసం మాట్లాడినా, కవిత్వం చెప్పినా, కవిత్వం విన్నా, ఎక్కడ ఉన్నా. అందుకే భాస్కర శతకారుడు చెప్పిన పివి నరసింహరావు చదువుకోవడం మాత్రమే కాదు, చదువుతో పాటు ఉండవలసినటువంటి రసజ్ఞత, సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా గొప్పగా ఉన్నటువంటి మూర్తిమత్వం వారి సొంతం, పివి గారి సొంతం. చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం. భాస్కర శతకంలో ఏం చెప్తారంటే చదువది ఎంత కలిగినా, ఎంత చదువు వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి రసజ్ఞత ఇంచుక చాలకున్న, మొత్తం కాదు కొంచెం తక్కువ పడ్డా రసజ్ఞత, ఆ చదువు నిరర్థకంబు, పనికిరాదు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం అంటే ఎట్లా ఉంటుంది, రసజ్ఞత లేని, సంస్కారం లేని, సంస్కృతి లేని, సాంస్కృతిక విలువలు లేనటువంటి చదువు డ్రైగా ఉంటుంది. ఎంత డ్రైగా ఉంటుందంటే పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన, నలపాకం నలభీములు మనకు తెలుసు కదా, గొప్ప పాక పండితులు వాళ్ళు, పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పిన రమణాచార్య గారు చప్పట్లు కొట్టిందా. ఎందుకంటే మా రమణన్న కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన ఐఏఎస్ అధికారిగా పాలన బాధ్యతలే కాదు, గొప్ప సాహితీవేత్త, 18 ఒక పుస్తకం రాసింది ఆయన. అందుకే నేను ఆయన నుంచి క్లాస్ ఆశించిన, ఎందుకని చిన్నపడదాలని చెప్తే ఆయన చప్పట్లు కొడుతున్నాడు. రసజ్ఞత ఉన్నవాళ్ళే స్పందిస్తారు, రసజ్ఞత లేని వాళ్ళు స్పందించరు. కాబట్టి చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్న ఆ చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం. పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పినారు. అట్లా చదువుతో పాటు ఇక్కడ నిజాం సర్కార్ నిర్బంధించిన, చదువుకోవడానికి వీల్లేదని శాసించిన, తన ధిక్కార స్వరంతో మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చేరి చదువుకుంటూ గొప్ప చదువులు చదివినాడు, అద్భుతమైన చదువులు చదివినాడు. ఆ చదువు ఒకటే కాదు, దాంతోపాటు సంస్కారము, సంస్కృతి, విలువలు, రసజ్ఞత గొప్పగా పెంపొందించుకున్నారు. అందుకే సాహిత్యం పట్ల ఆయనకు చాలా మక్కువ. మామూలు విషయం కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్ని హిందువులో అనుసృజన చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ నాకు తెలిసి. నాకు కొద్దిగా గొప్ప సాహిత్యం తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాస్క్. అందులో ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి, మంత్రిని శాసనసభ్యు నుంచి మొదలు పెడితే అనేక పాత్రలు పోషిస్తూ శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ ప్రెసిడెంట్గా, దేశ ప్రధానమంత్రిగా నిరంతర సంస్కరణశీలిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన సాహిత్య పిపాసను కూడా తను వదులుకోలేదు. తన చదువరి ఎప్పుడు కూడా తన ఆ పిపాసను వదులుకోరు. జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కష్టం, రీడింగ్కి టైం దొరకదు, కుటుంబానికి టైం దొరకదు. మన వాణిగారితో మాట్లాడేవారు అన్నారు,
ఇల్లే కదా అని వదిలేస్తారు రాజకీయ నాయకులు బిట్రేయర్స్ అని చెప్పినారు ట్రాక్టర్ ఫ్యామిలీ బిట్రేయర్ ట్రూత్ఫుల్ పొలిటికల్ లీడర్ అయితే బిట్రేయర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని ప్రావర్బ్ కూడా ఉంది సామెత కూడా ఉంది అట్లా తన వ్యాపకం తను చేస్తున్న పని ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా తన రచనా వ్యాసంగాన్ని కానీ ఆ చదువరి లక్షణాన్ని కానీ తన జ్ఞాన తృష్ణను కానీ ఎప్పుడు వదులుకోలేను ఏనాడు కూడా వదులుకోలే ఇంత గొప్ప మహనీయుడు చాలా చాలా స్థాయిలలో చాలా గొప్పగా పనిచేసిన వ్యక్తి ఒక గొప్ప క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి అనుక్షణం జీవించిన వ్యక్తి డ్రైగా పొడిగా మంత్రి అంటే మంత్రిలో జీవించినాడు ఆయన ముఖ్యమంత్రి అందులో లీనమై పనిచేసినాడు జీవించినాడు ముఖ్యమంత్రి దేనికోసం ప్రజల కోసం దాన్ని రుజువు చేసినాడు ఆయన ఎస్ అందరికీ అభివృద్ధి పదాలు అందాలే అందరికీ అధికార భోగం దక్కాలే అని భావించిన వాళ్ళలో పీవీ మొదటివాడు చెప్పినారు ఇప్పుడే కేశవరావు గారు మన అధ్యక్షుల వారు పీబీ గారి కాలంలోనే బీసీలందరికీ బాగా ప్రోత్సాహం లభించిందని చెప్పినారు 100% కరెక్ట్ అది ఎవరు కాదని లేని విషయం గొప్ప వ్యక్తి అతను అందరు బాగుండాలి అందరికి కూడా అవకాశాలు రావాలి అని కోరిన వ్యక్తి కోరుకోవడమే కాదు ఆచరించి చూపించినటువంటి వ్యక్తి నేను సందర్భంలో ఢిల్లీ నుంచి సందర్భంలో వస్తుంటే మధ్య తులసిదాస్ గారు అని చెప్పి శ్రీకాకుళం జిల్లా వారి బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పీసీసీ అధ్యక్షులు కూడా పనిచేసినారు వారు నాతో పాటు ఫ్లైట్లో ఉన్నారు మాట్లాడుతుంటే చెప్పినారు నేను పీవీ గారు శిష్యునండి అని చెప్పినారు ఏమిటంటే కొన్ని విషయాలు పీవీ గారి గురించి చెప్పినారు మాకు ఎక్కడ దిక్కులేని వాళ్ళకి ఆయన ఒక్కడే దిక్కండి మేము అందుకే అంత ఆయన ప్రేమిస్తామని చెప్పినారు అంత గొప్ప వ్యక్తి ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని కూడా తీర్చిదిద్ది ఉన్నతమైన పదవులు ఇచ్చి ఆదరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు గారు ఇట్లా తన రాజకీయ జీవితంలో సాహిత్య జీవితంలో ఆయన అడ్వకేట్ కూడా చాలా మందికి తెలియదు చాలా బహుముఖ కోణాలున్నాయి ఆయన లోపల సో నేను కేశవరావు గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా పీవీ గారి గురించి ఎందుకంటే ఆయనకు స్వయంగా డబ్బా కొట్టుకోవడం తెలియదు ఇతరులు బొగిడితే కూడా ఆయన పెద్దగా పోడినిచ్చేవాడు కాదు ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు సరే ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా నాకు దానిలో సంశయ పడను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే మన తెలంగాణ సమాజంలో మనం అందరం కూడా సమైక్య రాష్ట్రంలో చాలా చాలా దెబ్బతిన్నాం మనకు తెలుసు మా చాడ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఈవెన్ సాయుధ పోరాటం కూడా నాయకత్వం ఆంధ్రులు సత్యనారాయణ తెలంగాణలు ఏ పోరాటమైనా కూడా గొప్ప పని చేసిన వాళ్ళు మనోళ్ళే చాలా గొప్ప పని చేసినారు గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు మనోళ్ళే నిజంగా తుపాకులు పట్టుకుని కొట్లాడిన వాళ్ళు మనోళ్ళు కానీ పేరు మాత్రం అవతల బాణలకు వచ్చింది అట్లనే అన్ని ప్రతిభలు మసకబారినాయి అన్ని రకాల తెలంగాణ ప్రభలు ప్రతిభలు మసకబారి ఉన్నాయి అవన్నీ కూడా తీయాలి మనకి మన కర్తవ్యం తెలంగాణ భావి తరాలకు ఆ తెలంగాణ చరిత్ర అందించబడాలి అందులో ఒక ఉజ్వలమైన వ్యక్తిత్వం మహోజ్వలమైన వ్యక్తిత్వం ఒక ఉజ్వలమైన చరిత్ర కలిగిన గొప్ప దీశాలి నేను ఒకటే మాటలో చెప్పిన నర్సల్లో అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా పెద్ద బుక్లా ఉంటుంది రాసేవాళ్ళు పీబీ అభిమానులు 360 డిగ్రీస్ పర్సనాలిటీ మన పీబీ అని ఒక పుస్తకమే రాయొచ్చు అంత పెద్ద జీవితం ఆయన గురించి చెప్పగలుగుతున్న 2.5-3 గంటలు అనర్గంగా చెప్పవచ్చు నేను 3 గంటలు చెప్పాను మీరేం భయపడకండి సో ఆ విధంగా అంత పెద్ద హిస్టరీ ఉంది ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి ఆచరణ ఉంది వ్యక్తిత్వం ఉంది ఒక ఎమ్మెల్యే నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు సాక్షిభూతంగా ఉంది వీటన్నిటినీ 100కు 100% ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ పటిమను ఐ రిక్వెస్ట్ కేశవరావు గారు టు నోట్ దిస్ పాయింట్ కైండ్లీ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకోవడానికి పీవీ గారి జీవిత చరిత్ర ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఒక గైడ్ లాగా నిలుస్తుంది తనకు ఏ రకమైన బలం లేకపోయినా మందబలం లేకపోయినా ఆయనకు ఆయన్నే తన విజ్ఞానం మీద తన విద్వత్తు మీద తన వ్యక్తిత్వ పటిమ మీద ఇన్ని పదవులు అలంకరించిన వ్యక్తి ఒక పీవీ గారు మాత్రమే ఆయనకు నేపథ్యం లేదు వెనక ముందు ఎవరు లేరు కానీ తనకు తాను తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ తన వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకుంటూ ఏ స్థాయిలో అయినా సరే రాణిస్తూ ముందుకు పోయి చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని సృష్టించిన వ్యక్తి నవభారత నిర్మాతలలో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ మొదలుపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు హాజరైనటువంటి పీవీ గారు గ్లోబల్ ఇండియా ఇలా సృష్టించిన వ్యక్తి పీవీ నరసింహారావు గారు అందులో డౌటే లేదు నెహ్రూకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూకు సమాంతరమైన పర్సనాలిటీ పీవీ ఐ హావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ ఇన్ దిస్ ఇది చెప్పాలి మనం గట్టిగా ప్రపంచానికి ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కాదు అది వేరే సంగతి కానీ మనం ఇష్టపడే వాళ్ళం మన జాతి బిడ్డ మన గడ్డ బిడ్డ మన తెలంగాణ బిడ్డ కాబట్టి 100కు 100% డంకా బజాయించి చెప్పాలి ఈరోజు పీవీ శత జయంతి ఉత్సవాలు ఏదో జ్ఞానభూమిలో జరగడం లేదు 51 దేశాలలో జరుగుతూ ఉన్నాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్
మన తెలంగాణ బిడ్డ యొక్క శత జయంతి ఉత్సవాలు 51 కంట్రీస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. ఆ బాధ్యత మున్సిపల్ మినిస్టర్ రామారావు తీసుకొని చక్కగా నిర్వర్తిస్తా ఉన్నారు, బాగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను ఇప్పుడే రామనందన్ కూడా అడిగినాను, 33 జిల్లాలలో మొత్తం హోర్డింగ్స్ పెట్టమని చెప్పినాం, కటౌట్స్ పెట్టమని చెప్పినాం, అన్ని పెట్టినాం సార్ మీరు కోరుకున్నట్టని చెప్పిన రమణాచార్య గారు చెప్పినారు. కరీంనగర్ జిల్లా నుంచి 4 మినిస్టర్లు ఉంటే ఇద్దరు ఇక్కడ ఉండిపోయినారు, ఇద్దరు కరీంనగర్ లో ఉన్నారు. ఎందుకంటే వారు సమున్నత వ్యక్తి, ఏదో గల్లీలో మీటింగ్ పెట్టుకుని చెప్పుకునే వ్యక్తి కాదు పీవీ. దేశమంతా గర్జించాలి తెలంగాణ బిడ్డలు, దేశం మొత్తానికి సందేశం పోవాలని చెప్పి హైదరాబాద్ మినహా ఉన్నటువంటి 5 మెగా మెట్రోస్ లో కూడా పీవీఆర్ కటౌట్స్ అన్ని పెట్టి తెలంగాణ సెలబ్రేట్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది గ్రేట్ సన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ఇండియా పీవీ నరసింహరావు అని పెట్టమని చెప్పినాం. కోల్కతాలో, ముంబాయిలో, ఢిల్లీలో కూడా అన్ని హోర్డింగ్స్ పెట్టున్నారు ఈరోజు, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట ఇక్కడ మనం చేయదలుచుకున్నా, ఇంత బహుముఖీన వ్యక్తిత్వం, ఇంత దీశాలి, ఇంతటి ప్రజ్ఞాధురంధరుడు, ఇంతటి భాషా కోవిదుడు, ఇంతటి ఫ్రీడమ్ ఫైటరు, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ పీవీ గారు అని భయపడేవాడు కాదు, ఇంతటి సంస్కరణశీలి, ఇంతటి కంట్రిబ్యూటర్, ఆ పర్సనాలిటీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి. మేము మొన్ననే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. దీనికి కేశవరావు గారు చాలా సందర్భోచితంగా, ఎందుకంటే కేశవరావు గారు కూడా జర్నలిస్ట్, బేసికల్ ఆయన పొలిటీషియన్ కంటే ముందు ఈ వాజ్ జర్నలిస్ట్. కేశవరావు గారి పత్రికను కూడా బహుశా నాకు తెలిసి పీవీ గారు ఆవిష్కరణ చేసినారు. పీవీ గారు కేశవరావు గారికి కనీస సంబంధాలు కూడా ఉండేటి. ఇంతకుముందు అందుకే ఆయన బిల్లు, ల్యాండ్ రిఫార్మ్స్ బిల్లు ఆయన ఏది రాసుకున్నా కేశవరావు గారు కూడా ఉండేవారు, ఆయనతో పాటు కంట్రిబ్యూట్ చేసేవారు. కానీ ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రం ఆయన పెట్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన్నే 3 రోజులు డోర్స్ మూసుకొని స్వయంగా డ్రాఫ్ట్ చేసుకున్నారని కూడా కేశవరావు గారు చెప్పినారు. సో కేశవరావు గారు అప్రాప్రియేట్ పర్సన్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఒక 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు, దట్ మనీ ఈజ్ అవైలబుల్. నేను ఒకటే ఒక మాట కోరుతా ఉన్నా, ఇంత ఘనంగా నిర్వహిస్తారనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. నేను ఒకటే మాట, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా పీవీ గారి అభిమానులకు, పీవీ గారి సన్నిహితులకు, పీవీ గారి సహచరులకు, వారి జీవితాన్ని అధ్యయనం చేసేటువంటి మిత్రులకు నేను ఒక పిలుపిస్తా ఉన్నా. మేము కమిటీ, కేశవరావు గారు ఇందాక చెప్పినారు, నిన్ననే యుఎస్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను కూడా కమిటీలో ఉంటానని చెప్పి ముందుకొచ్చినారు. నాకు కూడా నిన్న మొన్న చాలా మంది ఫోన్ చేసినారు, చంద్రశేఖర్ రావు గారు మీరు మంచి పని చేస్తా ఉన్నారు, మేము కూడా వీ వాంట్ టు అసోసియేట్ విత్ పీవీ సెంటనరీ సెలబ్రేషన్స్ అని చెప్పినారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వారికి చాలా ఉన్నారు అభిమానులు. అందుకోసమే నేను ఒక మాట చెప్పిన వారికి, పీవీ గారి శత జయంతి ఉత్సవాలు జరగవలసిన విధానం ఏంటంటే రాష్ట స్థాయిలో, అంతర్రాష్ట స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరగాలి. బిల్ క్లింటన్తో నేను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పీవీ గారికి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ జాన్ మేజర్ గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అనేక మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఆయన మిత్రులు ఉన్నారు, ఆయన ఎందుకంటే ఆయన దౌత్యవేత్తగా ఉన్నాడు కాబట్టి, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి చాలా ఉన్నాయి. ఆయన గురించి పాకిస్తాన్ నుంచే వచ్చింది కామెంట్ చాలా సందర్భాల్లో, ఈయన మాటకు మాట అర్ఫన్ మౌలా, పీవీ అర్ఫన్ మౌలా అని చెప్పినాడు ఆయన. అర్ఫన్ మౌలా అంటే హాజరీ జవాబ్, ఏ క్వశ్చన్ అడిగినా అప్పుడే చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఉంది అని చెప్పి ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడి, పీవీ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ హోదాలో పాకిస్తాన్ సందర్శిస్తే ఆప్ లోగానే తాజ్మహల్ లేలియా, హిందుస్థాన్ ఇలాంటి కంపెన్సేషన్ దేనా పడేగా అంటే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా పీవీ గారు చెప్పేసినారు, హరప్ప మహంజదారం మీరు తీసుకున్న మరి దాని ప్రతిగా మాకేం ఇస్తారని చెప్పి అడిగినారు. అది ఇంకోళ్ళకి సాధ్యమయ్యే పని కాదు, భయపడదు వేరే వాళ్ళు అయితే, ఆయన అంత చదువుకున్నాడు కాబట్టి అంత విశేషమైన అనుభవం, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి టకామని చెప్పగలిగినాడు ఒకటే మాట. దాంతో వాళ్ళ నోలు మూతపడి ఇంకా బంద్ చేసింది తాజ్మహల్ గురించి మాట్లాడు. అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి దీశాలి, అంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అట్లా చెప్పగలిగినాడు. అటువంటి పీవీ గారి గురించి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆలోచించే ఎవరైనా సరే మేమందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వి ఇన్వైట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, వారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఇక్కడ వారు కంబైన్డ్ స్టేట్ సీఎంగా పనిచేసినారు, చాలా కాలం మంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కూడా వారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, అక్కడి బాంధవులు కావచ్చు, మహారాష్ట్రలో, ఒరిస్సాలో వారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అక్కడి ప్రాంతీయులు కావచ్చు, ఢిల్లీలో వారు అనేక సంవత్సరాలు ఉండి అనేక హోదాల్లో పనిచేసినారు కాబట్టి ఆ ఢిల్లీ ప్రాంతీయులు కావచ్చు, ఎవరైనా సరే దే కెన్ కంఫర్టబుల్లీ అసోసియేట్ విత్ ది సెలబ్రేషన్స్, దే కెన్ కంట్రిబ్యూట్ దెమ్సెల్స్. వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, ఎవరికి అటువంటి అభినవేశం ఉన్నా, అటువంటి ఆలోచన ఉన్నా కేశవరావు గారిని సంప్రదించండి. మేము కమిటీ ఓపెన్ హెండెడ్గా పెట్టుకున్నాం, వి డిడ్ నాట్ క్లోజ్, దానికి లిమిట్ అని లేదు నంబరు,
ఎవరైనా సరే కోఆప్ చేసుకుంటూ ముందుకు పోవాలా, బాగా ఈ సెంటర్ డే సెలబ్రేషన్స్ పండాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు కరోనాతోని మనం మనుషులంతా ముందు ఉన్నారు, చాలా విచిత్రం కనపడతా ఉన్నారు. నేను 100,000 సభలు మాట్లాడినా ఇటువంటి సభ ఎప్పుడు మాట్లాడలే, మనిషిని గుర్తుపట్టలేని పరి దుస్థితి వచ్చేసి మనకి. ఈ మాస్కుల వల్ల గుర్తుపట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే, పీవీ గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఓ లక్ష్యమంతం జరుపుకునే రోజు రావాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సంవత్సరం పొడవుత చాలా గొప్పగా మనం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతాం. పరంపరగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పీవీ గారి రచనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆముద్రితంగా ఏవైతే ఉన్నాయో వారి రచనలు 100% వాటన్నిటినీ కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యత తీసుకొని ముద్రణ చేయడం జరుగుతుంది. అన్ని యూనివర్సిటీలకు దాన్ని పంపించడం కూడా జరుగుతుంది. పీవీ గారి వ్యక్తిత్వ పటిమ గురించి నేను చెప్పినాను. వారి వ్యక్తిత్వ పటిమ గురించి అద్భుతంగా ఒక 3-4 ఎడిషన్స్ తెమ్మని నేను అధ్యక్ష వారిని కేశవరావు గారిని కోరినాను. ఇది మామూలు ఎడిషన్స్ కాదు, చాలా గొప్పగా రావాలి. వాటిని అన్ని ఇండియాలో ఉండే ఆల్ యూనివర్సిటీస్కు అన్ని లాంగ్వేజ్లో పంపిస్తాం. అవి యూనివర్సిటీ లైబ్రరీలో, కాలేజీ లైబ్రరీలో ఉండదగిన పుస్తకాలుగా ఉండాలి. హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ, దానికి గొప్ప ప్రతీక పివి నరసింహారావు. కాబట్టి అవి ఉండాలి. అందువల్ల ప్రస్తుత ప్రధానమంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొనేలాగా కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుంది. వీళ్ళందరూ పాల్గొనేలాగా చేస్తాం. ఏదో ఒక టెస్ట్లో, ఏదో ఒక ఘట్టంలో వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం, అక్కడ ఆ మలుపులలో పెడతాం. ఒక 5 కాంస్య విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వమని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాను. బంగారంలో పెట్టుకుంటాం, వరంగల్లో పెట్టుకుంటాం, కరీంనగర్లో పెట్టుకుంటాం, హైదరాబాద్లో పెట్టుకుంటాం, తెలంగాణ భవన్లో న్యూఢిల్లీలో పెట్టుకుంటాం, చాలా గొప్పగా పెట్టుకుంటాం, అది కూడా చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో శాశ్వతంగా ఉండేటట్టు పీవీ గారి చిత్రపటాన్ని చాలా భారీ స్థాయిలో శాసనసభలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను స్పీకర్ గారిని కూడా ఇక్కడ కోరుతా ఉన్నా. అదేవిధంగా పార్లమెంట్లో కూడా పీవీ చిత్రపటం ఉండాల, కానీ వాళ్ళు చేయలే. మాజీ ప్రధానులకు ఇచ్చిన గౌరవం మన పీవీకి ఇవ్వలే. కానీ మనం చేద్దాం, ఇప్పుడు మనం చేపిద్దాం, 100% చేపిద్దాం. లెట్ అస్ ఫైట్. దానికి పార్లమెంట్లో కూడా పీవీ చిత్రపటం శాశ్వతంగా ఉండే విధంగా పెట్టాలా. అదేవిధంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని చెప్పి శాసనసభ కేబినెట్ తీర్మానం చేయడమే కాదు, నేనే స్వయంగా డెలిగేషన్ తీసుకెళ్లి పీవీ కుటుంబ సభ్యులతో పాటు, మన మంత్రివర్గంతో పాటు, ముఖ్యులందరితో డెలిగేషన్ పోయి ప్రధానమంత్రిని కూడా నేనే అభ్యర్థిస్తాను, కూడా పర్సనల్గా వెళ్లి డిమాండ్ చేసి అభ్యర్థిస్తానని కూడా మనవి చేస్తా ఉన్నా. పీవీ గారికి దేశవ్యాప్తంగా ఉండే అభిమానులందరినీ కూడగట్టి వాళ్ల ద్వారా కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా చేస్తాం. పీవీ పేరుతో నూతన ఆర్థిక విధానాలు దేశం అనుభవిస్తున్న ఫలితాలు అనే విషయంలో కంటిన్యూగా కాకతీయ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా పీవీ గారి పేరు మీద పెడతాం, ఒక ఫౌండేషన్ను. ఆ విధంగా ఢిల్లీలో నేషనల్ లెవెల్ కాంక్లేవ్ రిమెంబరింగ్ పీవీ అని చెప్పి జాతీయ స్థాయి కాంక్లేవ్ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తాం. తెలుగు అకాడమీకి పీవీ నరసింహారావు గారు పేరు పెట్టాలని దాన్ని వారే సృష్టించినారని చెప్పి కూడా ఒక సూచన వచ్చింది. దాన్ని కూడా ప్రజలు కోరితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ విధంగా అన్నిటిని మించి ఒక మంచి మెమోరియల్, మంచి మ్యూజియం, ఇంత వ్యక్తిత్వ పాఠవం, వ్యక్తిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ వెలువరించినటువంటి గొప్ప పర్సనాలిటీ కాబట్టి, నేను మనవి చేసిన 360 degrees పర్సనాలిటీ కాబట్టి వారి యొక్క మెమోరియల్ చాలా గొప్పగా ఉండాలి. నేను స్వయంగా రామేశ్వరం వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారి మెమోరియల్ నేను చూడడం జరిగింది, అది బాగా ఉంది. నేను కేశవరావు గారిని కోరుతా ఉన్నా, మీరు కమిటీ త్వరలో రామేశ్వరం సందర్శించి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని మించినటువంటి మెమోరియల్ ఇక్కడనే జ్ఞానభూమిలో మనం ఆవిష్కరణ చేసుకోవాలి. నెక్స్ట్ జూలై 28 లోపల ఇక్కడ ఆ మెమోరియల్ కూడా నిర్మాణం జరగాలి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే పీవీ గారి జీవితాన్ని ఒక రౌండ్ కొడితే తిరిగితే దానిలో ఒక మంచి లైబ్రరీ వారి రచనలతో పాటు అందుబాటులోకి తేవాలి. ఆ విధంగా మెమోరియల్ తీసుకురావాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆముద్రితంగా ఉన్నటువంటి పుస్తకాలను ముద్రించడమే కాదు, పీవీ గారు రాసినటువంటి రచనలను పునర్ముద్రణ కూడా మా మామిడి హరికృష్ణ వాళ్ళు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా కొన్ని అనుకున్నాం, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పీవీ పేరు పెట్టాలా. పీవీ పేరు స్మరించుకుంటూ ఉండే విధంగా కార్యక్రమాలు ఉన్నట్టయితే భవిష్యత్తు తరాలకు చాలా పెద్ద లాభం
జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. పీవీ గారి పేరిట ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ నేను వెంటనే ఆ చర్య కూడా తీసుకుంటాం, తప్పకుండా అది చేయిస్తాం వాళ్ళతోని. ఆ విధంగా చేసుకుందాం. మన బిడ్డ, మన జాతి గర్వించే బిడ్డ, వాస్తవానికి భరత జాతి ముద్దు బిడ్డ, దేశానికి ఎన్నో రకాల సేవలు కంట్రిబ్యూషన్స్ అందించినటువంటి మన తెలంగాణ గడ్డ బిడ్డ కాబట్టి చాలా సమున్నతంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను గగన విధులు ఎగిరేసే విధంగా పీవీ సత్య జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుదాం. ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. రేపు రాబోయే రోజులలో కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. సంవత్సరం పొడుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీ దృష్టిలో జరపవలసినటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాల సరళి మీ దృష్టిలో ఉంటే వెంటనే గౌరవనీయులు కేశవరావు గారికి లిఖితపూర్వకంగా ఇవ్వండి, లేదా వారిని కలిసి తెలియజేయండి. వాటిని కూడా వినయపూర్వకంగా స్వీకరించి టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పీవీ శత జయంతి ఉత్సవాలు ఏదో డ్రైగా కాకుండా ఇవి సంపన్నం కావాలా, సుసంపన్నం కావాలా, అద్భుతంగా జరగాలి. దీన్ని సుసంపన్నం చేయాలంటే మనం అందరం కూడా దీనికి పూనుకోవాలి. కాబట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఏమంటారండి, హైదరాబాద్ యూనివర్సిటీకి హైదరాబాద్ యూనివర్సిటీ అని పేరుంది, సెంట్రల్ యూనివర్సిటీకి దాన్ని కూడా పీవీ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయాలని కేశవరావు గారు సూచిస్తా ఉన్నారు. కేశవరావు గారి ఆజ్ఞ మనందరికి శిరోధార్యం, వారు అధ్యక్షుల వారు కాబట్టి 100% ఈ రోజే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తాను. ఆ విధంగా దానికోసం కూడా ఫైట్ చేద్దామని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలను, ఏడాది పొడవునా నిర్వహించబడే కార్యక్రమాలను అనేకం జరుగుతాయి, అవధానాలు జరుగుతాయి, కవి సమ్మేళనాలు జరుగుతాయి, రచయితల సమ్మేళనాలు జరుగుతాయి, కొన్ని యజ్ఞయాగాలు కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దేనికి సంబంధించిన వాళ్ళు దానిలో పాల్గొని కార్యక్రమాలు సుసంపన్నం చేయాలని కోరుతూ ఈరోజు సహృదయంతో ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మాన్య మంత్రివర్యులు, ఇతర ముఖ్యులందరికీ, పీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.